గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. ఈరోజు నేటి పంచాంగంలో శ్రీ వికారనామ సంవత్సరం ఆశ్వీజ మాసం ది 28/10/2019 తేదీ సోమవారం. ఈరోజు ఆశ్వీజ బహుళ అమావాస్య ఉదయం 9:10 వరకు ఉంది. స్వాతి నక్షత్రం రాత్రి 1:01 వరకు ఉంది. ప్రీతియోగం రాత్రి 6:27 వరకు. నాగవకరణం ఉదయం 9:10 వరకు ఉంది. ఈరోజు వర్జ్యం ఉదయం 8:22 అయితూ 9:49 వరకు ఉంది. ఈరోజు అమృతకాలం సాయంత్రం 5:03 అయితూ 6:30 వరకు ఉంది. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:10 అయితూ 12:56 వరకు. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 2:08 3:14 వరకు కూడా కొనసాగుతుంది. మరి ఈరోజు కార్తీక స్నానారంభం, ఆకాశదీపం ప్రారంభం. నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి స్వాతి 2వ పాదంలోను, చంద్రుడు తులారాశిలోను, కుజుడు హస్త 4వ పాదంలోను, బుధుడు విశాఖ 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను, శుక్రుడు విశాఖ 4వ పాదంలో వృశ్చిక రాశిలో ఉదయం 8:19 ప్రవేశిస్తాడు. శని పూర్వాషాఢ 3వ పాదంలోను, రాహువు ఆరుద్ర 4వ పాదంలోను, కేతువు పూర్వాషాఢ 2వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి తిథివార నక్షత్రాల రీత్యా ఏ విధమైనటువంటి సుముహూర్తాలు నిర్ణయించబడలేదు. సాధారణ కార్యక్రమాలు యథావిధిగా చేసుకోవచ్చు. ఇక నేటి రాశి ఫలితాలను మనం పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశికి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు వెలువడేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఈరోజంతా కూడా చాలా అత్యంత ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఉదయం నుంచి కూడా మనస్సు చాలా ఉత్సాహంగా ఉంటుంది, శరీరం కూడా ఉత్సాహంగా ఉంటుంది, శారీరక సౌఖ్యం పెరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా మరి నూతన వ్యక్తుల కలయిక, నూతన ప్రాంతాల సందర్శన వంటి కార్యక్రమాలతో మరి ఈరోజు ఉత్సాహభరితంగా మీ కార్యక్రమాలన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనేటువంటి మీ యొక్క కోరిక నెరవేరుతుంది. వాహన యోగం సిద్ధిస్తుంది, గృహయోగం సిద్ధిస్తుంది. మరి ఈరోజు మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. తల్లిగారి పెద్దలు వంటి వారి వ్యక్తుల ఆశీస్సుల్ని ఈరోజు పొందుతారు. నూతన విద్య, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో మరి నూతన వ్యక్తుల కలయిక మీకు అత్యంత అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. గృహయోగంలో మరి నూతన వస్తువులు కొనుగోలు, గృహానికి మార్పులు చేర్పులు చేసేటువంటి విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు, కొత్త వస్తువుల్ని అమర్చుకోవడం, గృహ అలంకరణ చేసుకోవడం వంటి విషయాల్లో ఈరోజు అత్యంత ఉత్సాహభరితంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. అట్లాగే నూతన వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, నూతన వాహనం కొనుగోలు వంటి విషయాల్లో కానీ ఈరోజు పురోగతి లభిస్తుంది, విజయం సాధిస్తారు. ప్రభుత్వపరమైనటువంటి అనుమతులు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. బ్యాంక్ లోన్లు వంటి విషయాల్లో మరి మీ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు సఫలమవుతాయి. మరి ఈరోజు చాలా సత్సంకల్పంతో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది, అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుంది. బంధుమిత్రాదులు మరి మీ పట్ల ఎంతో సానుకూలమైనటువంటి ధోరణితోటి ఉండేటువంటి అవకాశం ఉంది. భార్య, భర్త, పిల్లల సహకారాలతో ఈరోజు మీ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా ఇటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది. ఆర్థిక విషయాల్లో మీరు అనుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా, కార్యక్రమాలన్నీ కూడా మరి చాలా చక్కగా నెరవేరేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజు అనూహ్యమైనటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలతో కూడినటువంటి ఫలితాలు వెలువడతాయి.
ధైర్య సాహసాలతో కూడి ఉంటారు, మనోధైర్యం పెరుగుతుంది, ఏ పనైనా చేయగలననేటువంటి మీ యొక్క ధోరణి అందరినీ ఆశ్చర్య చకితులను చేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. ధైర్య సాహసాలతో మీ యొక్క కార్యక్రమాల నిర్వహణ ఎంతో అత్యద్భుతంగా పూర్తి చేసుకోగలుగుతారు. సోదర సోదరీమణులకు సంబంధించిన కార్యక్రమాలు మరి ఈరోజు మీరు చక్కగా నెరవేర్చగలుగుతారు, అభివృద్ధిపరమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేసుకోగలుగుతారు. అన్నింటా కూడా మీ యొక్క ఆధిపత్య ధోరణి కొనసాగుతుంది. ఇంతకుముందు లేనటువంటి అధికారం మీకు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది, ధైర్యం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు మీరే సాటిగా మరి నిరూపించుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది. బంధుమిత్రాదులు భార్యాపిల్లల విషయాల్లో మరి మీ యొక్క నిర్ణయాలు వారందరూ కూడా హర్షించదగ్గ విధంగా ఉంటాయి, ధైర్యం పెరుగుతుంది. సమాజంలో సంఘంలో గౌరవ మర్యాదలను కీర్తి ప్రతిష్టలను పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆర్థికంగా బలంగా తయారయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు వెలువడబోతున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. నూతన ప్రణాళికలు విజయవంతమయ్యేటువంటి దిశగా కొనసాగుతాయి, ధైర్యం పెరుగుతుంది, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షితులు అవుతారు. బాబాలు స్వామీజీల వంటి వారి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపించేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా చర్మరోగాలు ఎక్కువగా గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆర్థిక ఉత్తేజం కలిగేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి అవుతుంది. అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో ఆసుపత్రి సందర్శనం, ఔషధ సేవనం చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగేటువంటి అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు వెలువడుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా మీ వ్యక్తిగత సౌందర్యానికి, వ్యక్తిగత శారీరక పోషణకి, వ్యక్తిగత శారీరక సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. నూతన వస్తువులు, నూతన వస్త్రాలు, నూతన అలంకారాలు, భూషణాలు, రత్నాభరణాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. మీ శక్తి సామర్థ్యాలకి మించి మీ యొక్క కార్యక్రమాల నిర్వహణ ఈరోజు చేయగలుగుతారు. మానసికమైనటువంటి శక్తిని సంపాదించుకుంటారు. ఆర్థికపరమైనటువంటి పురోగతి లభిస్తుంది, విజయం సాధిస్తారు. భార్య భర్త పిల్లల సహాయ సహకారాలు మీకు పూర్తిగా అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ పట్ల సానుకూలమైనటువంటి ధోరణి వ్యక్తమవుతుంది. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. అన్నింటా కూడా విజయం సాధించే దిశగా మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాల నుంచి మరి వెనక్కి మళ్ళీ వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా తీవ్రమైనటువంటి ఆర్థిక నిర్వహణ సమస్యగా పరిణమించవచ్చు. అభివృద్ధి నిరోధకంగా ఉంటుంది. ఆదాయ వ్యయాల మధ్య తీవ్రమైనటువంటి భేదం కనబడుతుంది. ధైర్యం తగ్గుతుంది. అభివృద్ధి నిరోధకంగా ఉంటుంది. అనూహ్యమైనటువంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ఆర్థికపరమైన సమస్యలు ఉత్పన్నం కావచ్చు. తీవ్రమైనటువంటి నష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదుర్కోవచ్చు. అనూహ్యంగా మీకున్నటువంటి నిధులు సైతం సమయానికి మీకు అందుబాటులోకి రాలేకపోవచ్చు. సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కొన్ని సందర్భాల్లో మీ నిధులు మరి బ్లాక్ అయిపోవడం, దొంగల పాలు కావడం, చోర భయం కలిగేటువంటి అవకాశం ఉంది. బ్యాంకు నిర్వహణలు సాంకేతిక సమస్యలతోటి ఇబ్బందులకు గురవుతారు. ముఖ్యంగా మరి జాగ్రత్తగా లేకపోవడం వల్ల మరి విలువైనటువంటి వస్తువు సామాగ్రిని పోగొట్టుకోవడం, పడేసుకోవడం,
ఏటీఎం కార్డులు, బ్యాంకు సంబంధించినటువంటి నగదు విషయాల్లో మరి వాటిని దొంగల పాలు కావడం వంటివి జరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. పట్ట వాటి పట్ల మరి జాగరూకత ఉండండి. ఆర్థికపరమైన అంశాల్లో మరి ఈరోజు ఎక్కువగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. భార్యాభర్తల విషయాల్లో కూడా సమస్యలు ఉత్పన్నం కావచ్చు. బంధుమిత్రాదుల వల్ల కూడా మరి మీ కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి శుభఫలితాలు కానవస్తున్నాయి. అనూహ్యమైనటువంటి ధనయోగం సిద్ధిస్తుంది. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం. మరి మీరు ఎక్కువగా ఈరోజు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో లాభాలని, ఎక్కువ లాభాలని, ఎక్కువ విజయాల్ని పొందగలుగుతారు. అనూహ్యమైనటువంటి ధనయోగం సిద్ధిస్తుంది. మీరు ఇంతకుముందు చూడనటువంటి ధనాన్ని ఈరోజు చూసేటువంటి అవకాశం గోచరిస్తుంది. నూతన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. నూతన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి లభిస్తుంది. ఇంట బయట కూడా మీకు తిరుగులేనటువంటి ఆధిపత్య ధోరణిని కొనసాగిస్తారు. నూతన వస్తు, వస్త్ర, భోషణ, అలంకార సామాగ్రిని మరి సేకరించేటువంటి అవకాశం ఉంది. కొత్త వస్తువులు బహుమతిగా లభించేటువంటి అవకాశం ఉంది. అనూహ్యమైనటువంటి వస్తువులు, ఇంతకుముందు మీరు చూడనటువంటి వస్తువులు మరి ఈరోజు బహుమానంగా మీకు అందేటువంటి అవకాశం ఉంది. విదేశీ వస్తువు లాభం కలిగేటువంటి అవకాశం ఉంది. మరి ఈరోజంతా కూడా చాలా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో మరి ఆర్థికపరమైనటువంటి విజయాలతో మరి మీరు చాలా ఉత్సాహభరితంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం సిద్ధిస్తుంది. బంధుమిత్రాలు సహకారాలు మీకు అందుతాయి. శత్రు పేడ పోతుంది. శత్రువులంతా కూడా మిత్రులుగా మరి రాజీ ధోరణితో మీ వద్దకు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి శుభఫలితాలు లోడుతున్నాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఆర్థిక వనరులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. శారీరక మానసిక అభివృద్ధి కొనసాగుతుంది. ముఖ్యంగా విద్యా, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి, కృషి, వాణిజ్య, లాభపరమైనటువంటి సమస్యలు నివారించబడి ఈరోజు అత్యంత ఉత్సాహభరితంగా మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. నూతన విద్యా లాభం, ఉద్యోగ లాభం కలుగుతుంది, వాణిజ్య లాభం కలుగుతుంది. కొత్త నూతన వ్యాపారాలని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకి నూతన ఉద్యోగ లాభం కలిగేటువంటి అవకాశం ఉంది. కొత్త ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడం వంటివి కొనసాగేటువంటి అవకాశం గోచరిస్తోంది. మరి ఈరోజంతా కూడా సర్వశక్తి సంపన్నులుగా కొనసాగేటువంటి అవకాశం గోచరిస్తోంది. నూతన వస్త్రాలని, వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. నూతన క్షేత్ర సందర్శనం, నూతన క్షేత్ర లాభం, భూలాభం కలుగుతుంది. వ్యవసాయ లాభం కలుగుతుంది. అభివృద్ధి పదవులు నడుస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రభుత్వ అధికారుల నుంచి మీకు రావాల్సిన అనుమతులు వస్తాయి. ప్రభుత్వపరమైనటువంటి సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి. అన్నింటా కూడా మీకు ఈరోజు ఎదురులేనటువంటి, తిరుగులేనటువంటి మంచి అనుకూలమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విజయాలతో కూడినటువంటి మంచి ఫలితాలు వెలువడబోతున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి మంచి శుభఫలితాలు ఉన్నాయి. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది. ధైర్యం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది. నూతన విద్యా లాభం, నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. అధికారం మీ వశమవుతుంది. అధికారులు మీ మాట వింటారు. నూతన అధికార లాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అదే సమయంలో మీకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనుమతులు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సఖ్యత పెరుగుతుంది. వారు మీ పట్ల సానుకూలంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. మీకు రావాల్సినటువంటి ప్రభుత్వపరమైనటువంటి సమస్యలన్నీ కూడా మరి ఈరోజు నెరవేర్చబడతాయి. అభివృద్ధి పదవులు నడుస్తారు. శారీరక మానసిక సౌందర్యానికి ఎక్కువగా ఈరోజు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నూతన వస్త్రాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. శారీరక సౌందర్య సామాగ్రిని కొనుగోలు చేసేటువంటి అవకాశం గోచరిస్తుంది. అభివృద్ధి పదవులు నడుస్తారు. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది.
మనోధైర్యం పెరుగుతుంది, మనోవాంఛ నెరవేరుతుంది, శారీరక పోషణ కలుగుతుంది. ఈరోజంతా కూడా తేజస్సుతోటి ముఖమంతా కూడా తేజస్సుతో వెలిగిపోయేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి ధనుసు రాశి. మరి ధనురాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు పడుతున్నాయి. శత్రుపీడ, రుణపీడ కలిగేటువంటి అవకాశం ఉంది. అతి నిద్ర, అతి ఆకలి, అకాల భోజనంతో మరి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేసేటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షితులు అవుతారు, బాబాలు స్వామీజీలు వంటి వారిని దర్శించుకుంటారు, ధైర్యం సడలేటువంటి అవకాశం ఉంది. మరి ఈరోజంతా కూడా మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం ఉంది, శారీరక శ్రమకు గురయ్యేటువంటి అవకాశం ఈరోజు గురయ్యేటువంటి అవకాశం ఉంది, మనోధైర్యం తగ్గుతుంది, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు, సంఘపరంగా మరి గృహపరంగా సమస్యలు ఉత్పన్నం కావచ్చు, కీర్తి ప్రతిష్టలు తగ్గుతాయి, ఇంటా బయట కూడా కలహ వాతావరణం కలిగేటువంటి అవకాశం ఉంది, ఆరోగ్యం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం, మరి మీ యొక్క ఇంట్లో వివాహాది శుభకార్యాలకు సంబంధించిన ప్రస్తావన, వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వంటి విషయాల్లో మరి ఈరోజు పురోగతి లభిస్తుంది. ముఖ్యంగా మరి బ్రహ్మచారులకి, వివాహం కానటువంటి వ్యక్తులకి, ఎప్పటి నుంచో వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ధైర్యం పెరుగుతుంది, అభివృద్ధి పదవులు నడుస్తారు. కృషి, వర్తక, వాణిజ్య విషయాల్లో భాగస్వామి పక్షాలతో మరి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతాయి. మరి ఈరోజు మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలను కూడా సిద్ధించుకోగలుగుతారు, ధైర్యం పెరుగుతుంది, మానసిక శారీరక సమస్యలన్నీ కూడా నివారించబడతాయి, అభివృద్ధి పదవులు నడుస్తారు, సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు, నూతన బంధువర్గంతో మరి ఈరోజు శుభ ఫలితాలని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అత్యంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వెలువడుతున్నాయి. మరి సమస్యల వాతావరణం చుట్టుముట్టచ్చు, శత్రుబాధ పెరుగుతుంది, పోలీసు కోర్టు కేసుల విషయాల్లో మీకు వ్యతిరేక ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉంది, శత్రువులు విజృంభిస్తారు, శత్రు భయం పెరుగుతుంది, రుణపీడ పెరుగుతుంది, నూతన రుణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో మరి మీ బ్యాలెన్స్ తప్పేటువంటి అవకాశం ఉంది, ఆదాయ వ్యయాల విషయాల్లో మరి తగిన జాగ్రత్త లేకపోవడం వల్ల మరి విపరీతమైనటువంటి వ్యయం పెరిగిపోవడం వల్ల మరి రుణపీడ పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది, వ్యాధి భయం పెరుగుతుంది, అనారోగ్యం ఇబ్బంది పెట్టచ్చు. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు లేదా పిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు చూపించకపోవడం వల్ల మీరు ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంది, హఠాత్తుగా ఔషధ సేవనం, వైద్యశాల దర్శనం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా మరి ఈరోజు ఎంతో కొంత ధైర్యంతో మీ యొక్క కార్యక్రమాలని పూర్తి చేసుకోగలుగుతారు, ఆర్థికపరమైనటువంటి సమస్యలకు మాత్రం ఎదురుకాక తప్పదు. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అత్యంత అనుకూలమైనటువంటి మంచి సుఫలితాలు వెలువడుతున్నాయి, ధైర్యం పెరుగుతుంది, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది, విజయం కలుగుతుంది, అన్నింటా కూడా మీ యొక్క మనసులో ఉన్నది తక్షణం నెరవేరేటువంటి అవకాశం ఉంది, మీ సంకల్పంతో కార్యక్రమాలన్నిటి కూడా పూర్తి చేసుకోగలుగుతారు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభకార్యాలు నెరవేరుతాయి, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది, శుభకార్యాలు నెరవేరేటువంటి అవకాశం ఉంది, మీ ఇంటి వివాహాది శుభకార్యాలు నెరవేరేటువంటి అవకాశం ఉంది, శుభ ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతాయి, నూతన వస్తు, వస్త్ర, వాహన, భోషణ, అలంకారాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం లభిస్తుంది,
నూతన వస్తువులు బహుమానంగా లభించేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా అనూహ్యమైనటువంటి విజయాలను సాధించేటువంటి అవకాశం ఉంది. మరి ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా మీకు ఈరోజు మృష్టాన్న భోజనం చేస్తారు, విందు భోజనం చేస్తారు, భార్య భర్త పిల్లలతో కలిసి ఈరోజు మరి సినిమాలు షికార్లు వంటి కార్యక్రమాలతో చాలా అద్భుతంగా ఈరోజు మీ పనులన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. బంధుమిత్రాదులు అందరూ కూడా సహకరిస్తారు, శత్రువులు నశిస్తారు, శత్రువులు మిత్రుల్లా మీకు బానిసలయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. మరి ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, బలమైన సుముహూర్త నిర్ణయాల కోసం పెదగాడి వారి భవిష్య పంచాంగాన్ని సేకరించండి. విద్య, ఉద్యోగ, ఆధ్యాత్మిక విషయాల కోసం ఎన్ఆర్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం.